ఐఏఎస్ అకాడమీ అని పెట్టి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ని ట్రైన్ చేసినటువంటి కృష్ణ ప్రదీప్ గారిని మీకు గైడెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్. సో అందరికీ నమస్కారం అండి. త్రీ డేస్ బ్యాక్ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ఎంత ఎప్పుడూ లేనట్టుగా అతి తక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే అవుట్ ఆఫ్ 1000 రిజల్ట్స్లో కేవలం 50 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆ 50 మందిలో 300 మంది 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అంటే 20 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మన 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మెయిన్గా నేను చెప్పేటటువంటి పాయింట్ ఏంటి అంటే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి 1000లో కనీసం 500 మంది సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ఉంది. మనలో ఏపీలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం, అంటే అభ్యర్థుల్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం, సివిల్ సర్వీసెస్ చాలా కష్టమైంది, ఐఏఎస్ అవ్వడం చాలా కష్టమైంది, నేను ఐఏఎస్ అవ్వలేను అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. జనరల్గా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున చిన్నప్పటి నుంచి, అంటే స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక రోజున కంపల్సరీగా నేను జిల్లా కలెక్టర్ అయితే బాగుంటుంది, లేకపోతే నేను ఎస్పీఐ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఉండి ఉండాలి. సో ఈ రకంగా ఏదో ఒక రోజు నేను కలెక్టర్ అవ్వాలి అని మీలో ఎంతమంది అనుకున్నారు? 90% మంది అనుకుంటున్నారు, కానీ ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు ప్రయత్నం చేయట్లేదంటే, రీజన్, ఈ సివిల్ సర్వీసెస్ చాలా టఫ్ జాబ్, దాన్ని సాధించేటటువంటి కెపాసిటీ మనకు లేదు అనుకోవడం వల్ల మాత్రమే అలాంటి జరుగుతుంటుంది. కానీ సివిల్ సర్వీసెస్లో ఉండేటటువంటి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, ఇలాంటి మొత్తం 26 సర్వీసులు ఉన్నాయి. 26 సర్వీసుల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరూ కూడా ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ కానీ, ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీ కానీ ఉన్నటువంటి వాళ్ళు కాదు. సాధారణంగా మీలా ఉన్నటువంటి అభ్యర్థులే ఐఏఎస్లు అయ్యారు. సో ఈసారి మన సంస్థ నుంచి విశ్వజిత్ అని అభ్యర్థికి ఐపీఎస్ వచ్చింది. ఐఏఎస్ అయ్యే అవకాశం ఉన్నా కానీ అతను ఐపీఎస్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో రీజన్ అంటే అతనికి యూనిఫామ్ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం, డైరెక్ట్గా ప్రజలతో సేవ చేయాలనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వల్ల ఐపీఎస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అతనేమి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థి ఏమి కాదు, మీలాగే ఒకరోజు ఇలాగే వచ్చి విన్నటువంటి అభ్యర్థి. 3 సంవత్సరాల పాటు నాతో కలిసి అనేక రకాల విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తే, కానీ అతను ఐపీఎస్ కాగలిగాడు అంటే కేవలం ఒక క్రమశిక్షణ, లేకపోతే ఒక పద్ధతి ప్రకారం చదవడం, ఇంటెలిజెంట్గా చదవడం అండ్ స్మార్ట్గా చదవడం మాత్రమే. సో ఈ దేశాన్ని జనరల్గా మనం ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే సోనియా గాంధీ కానీ నడిపిస్తుందని అనుకుంటాం, కానీ వీళ్ళని నడిపించేది ఐఏఎస్ అధికారులు. దేశంలో 1000 లోక్సభలో 545 మంది ఎంపీలు, రాజ్యసభలో 245 మంది ఎంపీలు, లేకపోతే అన్ని రాష్ట్రాల్లో కలిపి 4500 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపించట్లేదు. 6000 మంది ఐఏఎస్లు, 6000 మంది ఐపీఎస్లు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలనలో వ్యవస్థలో నడిపించడం జరుగుతుంది. సో దేశంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే ఎవరు చెప్తారు మీరు? సోనియా గాంధీయో, లేకపోతే ప్రధానమంత్రి అని చెప్తుంటారు. కానీ సోనియా గాంధీని నడిపించేది ఎవరు? పౌలోక్ చటర్జీ. ఆ పౌలోక్ చటర్జీ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి. సోనియా గాంధీని ఎటువంటి ప్రీ అపాయింట్మెంటు లేకుండా కలుసుకోగలిగినటువంటి ఏకైక వ్యక్తి అతను దేశంలో. అలాంటి వ్యక్తిని సంప్రదించకుండా సోనియా గాంధీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. ప్రధానమంత్రి ఉన్నారు. సో ప్రధానమంత్రి కన్నా పవర్ఫుల్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బ్యూరోక్రాట్ క్యాబినెట్ సెక్రటరీ, అతను ఒక ఐఏఎస్ అధికారి. ఇలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా ప్రధానమంత్రిని కూడా భయపెట్టేటటువంటి ఇంకొక ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఎవరైనా వినోద్ రాయ్. ఎవరు వినోద్ రాయ్? సిఏజీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.
ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 1972కు సంబంధించిన ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సో అటువంటి ఆ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ప్రభుత్వాన్ని కూడా భయపెట్టేటటువంటి స్థితిలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని మార్చగలిగేటటువంటి కెపాసిటీలో ఉన్నాడు అతను. సో ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ అధికారులు ధనవంతులు కాదు, లేకపోతే అత్యధిక విద్యావంతులు కూడా కాదు. సామాన్యంగా ఒక డిగ్రీ నుంచో లేకపోతే ఒక యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయినటువంటి పేదవాళ్ళు మాత్రమే వీళ్ళు కూడా, ఆరు మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే. ఇలాంటి విశిష్టమైన వ్యక్తులే కాకుండా దేశంలో ఇంకా అనేక మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. అంటే ఈ ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి అన్సంగ్ హీరోస్ యూత్ చాలామంది ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో అహ్మద్ అనేటటువంటి ఒక కలెక్టర్ ఉన్నాడు. అహ్మద్ అనేటటువంటి కలెక్టర్ ఒక జిల్లాలో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ని అత్యంత నియమబద్ధంగా అమలు చేస్తున్నటువంటి కలెక్టర్. ఇతను పర్టికులర్గా చైల్డ్ మ్యారేజెస్ ముస్లింలలో ఎక్కువ. అతను కలెక్టర్గా ఉన్నటువంటి జిల్లాలో ఆల్మోస్ట్ చైల్డ్ మ్యారేజెస్ని జీరోకి తీసుకొచ్చాడు. ముస్లింలు ఎంత 20 ముస్లిం ఆర్గనైజేషన్స్ అతనికి వ్యతిరేకంగా ఎన్ని ధర్నాలు చేసినా కానీ అతను స్వయంగా ముస్లిం అయి ఉండి తన ఉన్నటువంటి అధికారాలని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడు. అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సివిల్ సర్వెంట్ అన్నట్టు. అలాగే స్మితా సబర్బాల్ అనేటటువంటి ఒక కలెక్టర్ని మీరు గురించి మీరు వినే ఉంటారు. కరీంనగర్లో కలెక్టర్గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ దేశంలోనే ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ఈ గవర్నెన్స్ని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కలెక్టర్. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచో రాలే, అత్యంత ఉన్నతమైనటువంటి విజయాల్ని సాధించినటువంటి సివిల్ సర్వెంట్లు ఎక్కడి నుంచో రాలేదు. ప్రస్తుతం మనం ఏపీలో ఈ సేవ మీ సేవ అని చెప్పి అనేటటువంటి పథకాలను ఉపయోగించుకుంటున్నాం. దానికి వెనుక ఉన్నటువంటి మైండ్ ఎవరిది? ఒక ఐఏఎస్ అధికారిది. సంజయ్ జాజు అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారి. ఆయన విశాఖపట్నంలో కమిషనర్గా ఉన్నప్పుడు, మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు సౌకర్యం అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తయారు చేసి ఈ సేవ అనే స్కీమ్కి ఆరిజినేట్ చేశాడు. అలాగే పేదల కోసం రాజీవ్ గృహకల్ప స్కీమ్ అనేటటువంటిది ఏపీలో అమల్లో ఉంది. ఆ రాజీవ్ గృహకల్ప స్కీమ్ని తయారు చేసినటువంటిది కూడా ఈ సంజయ్ జాజు అనేటటువంటి కలెక్టర్. ఒక బట్టల షాప్ ఉంది. ఆ బట్టల షాప్కి ఓపెనింగ్ చేయడానికి మహేష్ బాబు వెళ్ళాడు. ఓపెనింగ్ చేసిన నెక్స్ట్ డేనే ఆ బట్టల షాప్ని క్లోజ్ చేయించారు. ఎవరు దాన్ని క్లోజ్ చేయించింది? ఎందుకంటే మున్సిపాలిటీ రూల్స్కి విరుద్ధంగా భిన్నంగా ఆ బిల్డింగ్ని కట్టారు కాబట్టి దాన్ని క్లోజ్ చేయించారు. ఎవరు దాన్ని క్లోజ్ చేయించింది? మన మున్సిపల్ కమిషనర్ కృష్ణబాబు అనేటటువంటి మన మున్సిపల్ జీహెచ్ఎంసీ కమిషనర్. అది ఎంత పెద్ద బట్టల షాప్ అయినా కానీ దాన్ని ఓపెన్ చేసినది ఎవరైనా కానీ, దాని వెనకాల ఉన్నది ఎవరైనా కానీ నియమాలకి లోబడి పని చేయకపోతే అధికారులు దాన్ని డెఫినెట్గా ఆపుతారు. దేశం అభివృద్ధి చెందాలి అన్నా, దేశం నాశనం అయిపోవాలి అన్నా ఈ అధికారులే కారణం. ఒకవైపు ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇలాంటి అధికారులు ఉన్నారు, దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి అధికారులు ఉన్నారు. ఇంకోవైపు దేశాన్ని అధపాతాళానికి తోసేస్తున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. సో వాళ్ళ పేర్లు మీకే బాగా ఎక్కువ తెలుసు. సో మీరు కూడా ఐఏఎస్ అవ్వాలని ఏదో ఒక సందర్భంలో అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వండి, అవ్వడానికి ప్రయత్నించండి. ఈ ఐఏఎస్ సాధించడం అనేది నాకు చాలా కష్టమైన పని, నాకు ఆర్థికంగా నాకు సాధ్యం కాదు అనేటటువంటి ఆలోచన ఉన్నా కానీ అది వేస్ట్. రీజన్ ఏంటంటే 12 రోజుల పాటు రోజుకి మీరు 7 గంటల సమయం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు, సీట్ నుంచి కదలకుండా మీరు స్పెండ్ చేస్తున్నారు. అంటే ఐఏఎస్ అవ్వడానికి కావలసినటువంటి అన్ని రకాల క్వాలిటీస్ మీలో ఉన్నట్టే లెక్క. సో కాబట్టి ఐఏఎస్ చదవడానికి రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఎనీ ఫ్లయింగ్ గెస్, రోజుకి ఎన్ని గంటలు చదివితే ఐఏఎస్ అవుతావు? 18 గంటలు, 15 గంటలు, 20 గంటలు ఇట్లా చెప్తారు. కొంతమంది రోజులో 24 గంటల్లో కనీసం 24 అవర్స్ అన్నా చదవాలంటారు. ఇవన్నీ వేస్ట్. మనిషి అనేవాడెవడు కూడా 18 గంటలు చదవలేడు. ఎన్ని గంటలు చదివేవన్నది కాకుండా ఎంత ఎఫెక్టివ్గా చదివేవన్నది ముఖ్యం. సో దానికి 6 గంటల నుంచి 7 గంటలు చదివితే సరిపోతుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు 6 నుంచి 7 గంటలు స్పెండ్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఆ 7 గంటల పాటు మీరు చదవగలిగే సామర్థ్యం మీలో ఉంది. కనుక
మీరు కూడా కంపల్సరీగా ఐఏఎస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒక్క సంవత్సరం స్పెండ్ చేయండి ఐఏఎస్ చదవడానికి. ఈ వన్ ఇయర్లో కనుక మీరు ఐఏఎస్ సాధించగలిగేటటువంటి కెపాసిటీ మీకు లేదనుకుంటే అప్పుడు విత్డ్రా కావచ్చు. కానీ 12 రోజులు మీకు నిరూపిస్తున్నాయి మీరు ఐఏఎస్ కాగలిగేటటువంటి అన్ని రకాల సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయనేటటువంటి. కనుక ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ ధనవంతులకో లేకపోతే ఆల్రెడీ బ్యూరోక్రాట్లుగా ఉన్న వాళ్ళ పిల్లలకో మాత్రమే కాదు. ఐఏఎస్ అనేది వారసత్వం కాదు. ఐఏఎస్ అనేది ఒక బర్నింగ్ డిజైర్, దేశాన్ని బాగు చేయడానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన, ఒక కోరిక. సో ఆ ఆలోచనని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి. దాని ద్వారా ఈ దేశానికి మంచి నాయకులుగా, మంచి లీడర్లుగా ఉద్భవించండి అండ్ మంచి అధికారులు అవ్వండి. అధికారులు అయిన తర్వాత ప్రజలకి కావలసినటువంటి సర్వీసెస్ ఎటువంటి అవాంఛనీయమైనటువంటి లంచాలు లేకుండా అందించండి. మీరు చేయాల్సిందల్లా అధికారులు అయిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఎక్కువ ఏం అవసరం లేదు. జనరల్గా ఎందుకు ఐఏఎస్ అవుదాం అనుకుంటాం అంటే చెప్పేటటువంటి ఒక రొటీన్ ఆన్సర్ ఏంటంటే ఈ దేశానికి సర్వీస్ చేయాలనుకుంటున్నా అంటారు. ఇది రొటీన్ ఆన్సరే. దేశానికి సర్వీస్ చేయాలి, సమాజానికి సర్వీస్ చేయాలి అంటే ప్రత్యేకంగా నువ్వు చేయాల్సింది ఏం లేదు. నీకున్నటువంటి అధికారాలని యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగించుకోవడమే. ఉన్న అధికారాలని ఖచ్చితంగా ఉపయోగించుకోగలిగితే అది నువ్వు దేశానికి ఎంతో సేవ చేసినట్టు లెక్క. నీ దగ్గరికి సర్వీసెస్ కోసం వచ్చినటువంటి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సేవలు అందజేయడమే నువ్వు చేయాల్సినటువంటి పని. ఇంకా రెండవది అంశం ఏంటి అంటే నీ వరకు కూడా ఎటువంటి ప్రజలు తమ దగ్గర ఈ సమస్య ఉంది అని చెప్పడానికి అవసరం లేకుండా ఉండాలి. ప్రజల్ని నీ ఆఫీసు ముందు వెయిటింగ్ చేసే అవసరం లేకుండా చేయాలి. ప్రజలు ఒక సమస్యని నీకు చెప్పడానికి ముందే ఆ సమస్య ఎప్పుడో పరిష్కరించేసి ఉండాలి. అప్పుడు నీ ఆఫీసు ముందు క్లయింట్లు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళ సమస్యలతో పిటిషన్లతో నిలబడాల్సినటువంటి అవసరం ఉండదు. అప్పుడు నువ్వు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవుతావు. సో అటువంటి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అయితే పబ్లిక్లో ప్రజల్లో ఎటువంటి సమస్యలు ఉండవు. అండ్ అటువంటి సమస్యలు లేనప్పుడు దేశం అభివృద్ధి సాధించడం అనేది ఒక చైనా లాగానో లేకపోతే ఒక అమెరికా లాగానో అభివృద్ధి సాధించడం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సో కాబట్టి ఈ దేశానికి కావాల్సింది మోస్ట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్లు అవసరం లేదు. ప్రజలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అనేటటువంటి అవగాహన ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులే కావాలి. కానీ ఏ ఉన్నత కులస్తులో లేకపోతే ధనవంతులో వీళ్ళు అవసరం లేదు. వీళ్ళకి జనరల్ పబ్లిక్ ఎదుర్కొనేటటువంటి సమస్యలు తెలియదు. జనరల్ పబ్లిక్ ఎదుర్కొనేటటువంటి సమస్యలు తెలిసిన మనమే ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ ఇలాంటి సర్వీసెస్లోకి చేరాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ప్రతి సంవత్సరం 500 మంది సర్వీసులు సివిల్ సర్వెంట్లుగా అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ 21st సెంచరీ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నాతో పాటు నా కొలీగ్ ఆకేళ్ల రాఘవేంద్ర గారు కూడా ఉన్నారు. సో ఆకేళ్ల రాఘవేంద్ర గారు తెలుగు లిటరేచర్ తో పాటు ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి ఒక పేపర్ పెట్టారు. అంటే పరిపాలనలో ఉండవలసినటువంటి నైతిక విలువలు అనేటటువంటి సబ్జెక్టును కూడా ఈ సంవత్సరం నుంచి మాకు టీచింగ్ చేయడం జరుగుతుంది. సో ఎథిక్స్ బోధించడానికి ఆకేళ్ల రాఘవేంద్రరావు గారి కన్నా ఇంకా వేరే బెటర్ లెక్చరర్ ఎవరు ఉండరు. సో కాబట్టి ఇలాంటి సదుపాయాన్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సార్ దగ్గర నుంచి కేవలం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా వ్యక్తిత్వంతో పాటు క్యారెక్టర్ని కూడా నేర్పించేటటువంటి ఈ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేటటువంటి పేపర్ గ్రూప్ సంబంధించినటువంటి అంశాలు కూడా నేర్చుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ హియర్. థ్యాంక్ యూ. 8686233879 కేపి ట్రైనర్, కేఫర్ కృష్ణ, పీఫర్ ప్రదీప్ ట్రైనర్, TRAINER, కేపి ట్రైనర్ @gmail.com. ఈ గవర్నెన్స్ అంటే మామూలుగా ఈ ఎలక్ట్రానిక్ పరిపాలన, అంటే ఎలక్ట్రానిక్ పరిపాలన అంటే ఈ సేవ మీ సేవల ద్వారా అందజేసేటటువంటి సదుపాయాలు ఏవైతే ఉంటాయో కేవలం ఈ సేవలకు సంబంధించినటువంటి పరిపాలన సదుపాయాలే కాకుండా అన్ని రకాల పరిపాలన సదుపాయాలని ఈ కంప్యూటర్ల ద్వారా మొబైల్ ద్వారా అందజేయగలిగేటటువంటి
యాక్టివిటీని ఈ గవర్నెన్స్ అంటాం. అది అడ్రస్, ఇన్స్టిట్యూట్ అడ్రస్ అశోక్ నగర్, హైదరాబాద్లో అశోక్ నగర్లో 21st century ఐఏఎస్ స్టడీ సర్కిల్. మ్యాథమెటిక్స్ ఆప్షనల్ కూడా ఉంది ట్రైనింగ్. సో మీకు ఎలాంటి ఇతర డౌట్లు ఉన్నా కానీ మీరు మెయిల్ చేయొచ్చు, లేకపోతే ఫేస్బుక్లో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించవచ్చు. ఫేస్బుక్లో ఫేస్బుక్ ఆబ్లిక్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ కానీ, ఫేస్బుక్ ఆబ్లిక్ కృష్ణ ప్రదీప్ కానీ, ఆర్ కేపీ ట్రైనర్ కానీ, దీని నుంచి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు కేవలం రెండు రోజుల్లో మీకు ఆ డౌట్స్ క్లారిఫై చెబుతాయి. లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా పొందొచ్చు.